ప్రభుత్వం ఏం చేస్తానన్న మొత్తం మీద అయితే గందరగోళం చేయడం అనేది సాధారణంగా ఎల్లో మీడియాకి కానీ చంద్రబాబుకి కానీ అండ్ కో అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అలవాటుగా మారింది. ఇక్కడ సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంది. సినిమా టికెట్లు నేరుగా ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్ముతాం, ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. నిజానికి ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మకూడదా, అమ్మడం అనేది నేరమా అనేది ఇక్కడ అయితే దీనికి రకరకాల లాజిక్లు చెప్తూ ఉన్నారు. ఒకటేంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, సినిమా తీసేవాడు, సినిమా వేసేవాడు, సినిమా చూసేవాడు వీళ్ళెవ్వరు మాట్లాడట్లా, మధ్యలో కొంతమంది మాత్రం పనిగట్టుకుని దీని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మనం ఆలోచిస్తే అసలు లెక్క తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. అవును, సినిమాకు సంబంధించి లెక్క తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరు ఎంతగా తీస్తున్నారో వాళ్ళ గిట్టుబాటు ధర కావటం లేదని చెప్పి ఇక్కడ 500కి 1000 రూపాయలకు టికెట్లు అమ్మి సామాన్యుడికి సినిమా మాధ్యమం. మనం ఒకటి ఆలోచించాలి, మధ్యతరగతి వాడో లేకపోతే దిగువ మధ్యతరగతి వాడో పేదవాడు వీళ్లకు వినోదం అంటే సినిమానే. ఆ సినిమా కూడా లేకుండా పోయింది ఈ మధ్యకాలంలో చూస్తే. కరోనాను పక్కన పెడితే ఒక సినిమాకి ఒక ఫ్యామిలీ వెళ్ళి రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. సినిమాలకు వెళ్ళడమే మానేశారంటే సామాన్యుడికి వినోదం దూరమయ్యే పరిస్థితి. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. ఎక్కడైనా ఏదైనా అతిగా ఉంటే వెంటనే కంట్రోల్ చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది, జనం అతిగా స్పందించారు, ప్రేక్షకులు అభిమానులు రచ్చరచ్చ జరిగింది. ఎవరు కంట్రోల్ చేస్తారు? ప్రభుత్వం పోలీసులను పంపించి కంట్రోల్ చేస్తుంది. ఏ రామ్ గోపాల్ వర్మ లాంటి వివాదాస్పద దర్శకుడు లేకపోతే ప్రాంతాలకు భావజాలాలకు వ్యతిరేకంగా వాళ్ళ భావజాలను దెబ్బతినే వివాదాస్పదమైన సినిమాలకు అవి థియేటర్లు ప్రదర్శిస్తే థియేటర్ని ధ్వంసం చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అప్పుడు ఎవరు కాపాడతారు? ఆ అతి నుంచి, అతిగా స్పందించడం నుంచి ప్రభుత్వమే పోలీసులను పంపించి అక్కడ కంట్రోల్ చేస్తుంది. మరి అటువంటిప్పుడు ఈ టికెట్ ధరల మీద అతిగా ముందుకెళ్ళిపోతుంటే ప్రభుత్వం కంట్రోల్ చేయకూడదా? ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా? ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంది. వాస్తవానికి దీనికి లెక్కలు కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఒక హీరోకి 50 కోట్ల 60 కోట్ల రెమ్యునరేషన్, హీరోయిన్కి 10 కోట్ల 20 కోట్ల రెమ్యునరేషన్. సో ఇష్టానుసారం రెమ్యునరేషన్ ఇచ్చి సినిమా బడ్జెట్ని పెంచేసి ఆ భారం మొత్తం మీద ఎవరి మీద వేయాలి? చివరికి సామాన్యుడి మీద ఆ భారం వేయాలి. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి అనే ధోరణి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జనానికి వినోదం అనేది అతి చవకైన వినోదం. మొన్నటిదాకైతే సినిమానే, ఆ చవకైన వినోదాన్ని కాస్ట్లీ చేసే హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తీరాలి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది, లెక్కలు తేలుస్తోంది. దీని మీద ఖచ్చితంగా ఒక పాజిటివ్ ధోరణిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఒక తెలంగాణ ఇప్పుడు రాయలసీమలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, కోస్తాలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని థియేటర్లకి ఎంత రెవెన్యూ వస్తుంది, అదే సమయంలో తెలంగాణలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎంత రెవెన్యూ వస్తుంది చూస్తే తెలంగాణ కంటే ఆంధ్రలో రెవెన్యూ తక్కువ. ఆంధ్రలో థియేటర్లు ఎక్కువ, రెవెన్యూ తక్కువ. తెలంగాణలో థియేటర్లు తక్కువ, రెవెన్యూ ఎక్కువ. మరి ఎందుకు జరుగుతోంది ఇక్కడ? సో ఖచ్చితంగా దీని మీద ఈ లెక్క తేల్చాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఖచ్చితంగా పారదర్శకంగా ఉంటే ఎవరి మార్కెట్ ఏంటో కూడా తెలుస్తుంది. ఏ హీరోకి ఎంత ఇవ్వాలి, నిజంగా మార్కెట్ ఉంటే ఇవ్వాలి, ఏ హీరోకి ఎంత ఇవ్వాలి, ఏ హీరోయిన్కి ఎంత ఇవ్వాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, అవసరం లేని చోట కూడా దీని మీద అలా విదేశాలకు వెళ్ళి షూటింగ్లు చేసి ఆ భారమంతా ఎవరి మీద వేయాలి, కోట్ల రూపాయల సెట్లు వేసి ఆ భారమంతా ఎవరి మీద వేయాలి? మీకు ఇష్టం వస్తే చూడండి, ఇష్టం లేదు చూడకండి అంటారు. అదేమంటే ఇవాళ ఎందుకు చూస్తారు మీరు, నెల రోజుల తర్వాత చూడండి అంటారు. సో ఈ ధోరణి కాకుండా ప్రభుత్వం మధ్య మార్గంగా జోక్యం చేసుకొని దీన్ని కంట్రోల్ చేయవలసిన, అతిగా వెళ్ళిపోయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా లెక్కలన్నీ తేలుస్తారు, ఆ లెక్కలతో పాటుగా బొక్కలు కూడా తేలుతాయి. కరెక్ట్గా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వస్తుంది, సామాన్యుడికి అందాల్సిన వినోదం అందుతుంది. ఎవరికి నిర్మాత అయితే ఇక్కడ మొత్తం నలిగిపోతున్న పరిస్థితి, ఆ నిర్మాత కూడా బాగుపడతాడు. కాబట్టి ఇదొక మంచి పరిణామం అని చెప్తున్నారు విశ్లేషకులు. ఏం జరుగుద్దో చూద్దాం.